ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. అయితే ఈ 100 రోజుల్లో 1000 అడుగులు ముందుకు వెళ్ళామని, ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని, మనం ఎన్నో మంచి పనులు చేశామని, ఈ మంచి పనులని ప్రజల్లోకి వెళ్ళి వివరించమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఓకే, తప్పేం లేదు, వాళ్ళు కొన్ని మంచి పనులు చేశారు, చేసినవి చెప్పుకోవాలనుకుంటున్నారు, ఆహ్వానించుదాం, తప్పేం లేదు. అయితే మరి 100 రోజుల్లో ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, అసలు ఏం చేశారు ఏం చేయలేదు, ఇది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పనులు ఏంటి, చెయ్యినటువంటి పనులు ఏంటి, సో దీన్ని మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మనం 2 తీసుకుందాం, చేసినవి చెయ్యనివి. ఇవి చేసిన పనులు, చెయ్యని పనులు. ఇప్పుడు చేసిన పనులు ఏంటో చూద్దాం. కూటమి అధికారంలోకి రాకముందు, అంటే ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి మాటల్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పెన్షన్ని 4000 రూపాయలు చేస్తాము అని చెప్పారు. 3000 నుంచి 4000కు పెంచుతామని చెప్పారు. సో పెంచారు, పెన్షన్ పెంపు 4000 రూపాయలు. సో దీన్ని చేశారు. దీని తర్వాత వాలంటీర్లు ఉన్నా లేకపోయినా 1వ తేదీనే ఖచ్చితంగా ఇంటి వద్దకే పెన్షన్ ఇప్పిస్తామని చెప్పారు 2వది. సో ఇంటి వద్దకే పెన్షన్. సో ఇది ఎంతవరకు చేశారు అంటే 100% చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే, ఒకవేళ ఏదే సచివాలయ ఉద్యోగులతోటి అవసరమైన చోట అంగన్వాడీలు, ఆశా వర్కర్లను కూడా ఉపయోగించుకుని, వాలంటీర్లు ఇంకా విధుల్లో లేకపోయినప్పటికీ కూడా ఇంటి దగ్గరకే పెన్షన్ ఇస్తున్నారు. అలాగే ఒకవేళ ఆదివారం గనక వస్తే 1వ తేదీ ముందు రోజే పెన్షన్ ఇచ్చేస్తున్నారు. అంటే 2వ తేదీ వరకు ఆకుండా 31వ తేదీనో 30వ తేదీనో ఒక రోజు ముందే పెన్షన్ ఇచ్చేస్తున్నారు. సో నిజంగా ఈ విషయంలో మాత్రం పెన్షన్ అందుకుంటున్న వాళ్ళందట్లో అందరిలోనూ కూడా కూటమి ప్రభుత్వం 100 మార్కులు వేసేసుకుంది. ఇక 3వది ఏంటి అంటే మెగా డిఎస్సి. ఇది ఆల్రెడీ వేశారు, దీంట్లో 16,340 పోస్టులు సంథింగ్ వేశారు. ఇది ఎగ్జామ్ జరగాల్సి ఉంది, ఎగ్జామ్ ఒకటే పెండింగ్, మెగా డిఎస్సి కూడా వేశారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నెక్స్ట్ది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీన్ని రద్దు చేస్తామన్నారు. సో వాళ్ళు చెప్పినట్లుగానే ఇది కూడా రద్దు చేశారు. గత ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోవటంలో కీలక పాత్ర పోషించినటువంటి చట్టం ఇదే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీన్ని తాము అధికారంలోకి రాగానే రద్దు చేస్తామన్నారు, చెప్పినట్లుగానే దీన్ని రద్దు చేసేశారు. నెక్స్ట్ స్కిల్ సెన్సెస్, నైపుణ్య గణన. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, చేస్తామని చెప్పి సంతకాలు పెట్టారు, నడుస్తుంది. ఇక 6వది అన్న క్యాంటీన్లు. వంద అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. 5 రూపాయలకే ఉదయం బ్రేక్ఫాస్టు, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అందిస్తున్నారు. ఇవి ఎంతమంది వినియోగించుకుంటున్నారు, ఎంత సక్సెస్ అయినాయి ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, ఇచ్చిన హామీ మాత్రం నెరవేర్చారు, అంతవరకు మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక 7వది, ఇదే వరదలకు సంబంధించినటువంటి అంశం. ఇది ఇచ్చినటువంటి హామీలది కాదు, అయితే ఇటీవల అనూహ్యంగా వచ్చినటువంటి వరదలని సమర్థవంతంగా ప్రభుత్వం ఎదుర్కొందా లేదా. దీంట్లో మిక్స్డ్ టాక్, ఇటు ఉంది ఇటు ఉంది. ఎందుకని అంటే అందరినీ కూడా సంతృప్తిపరచలేరు కదా. దాదాపుగా ప్రభుత్వ పరంగా అయితే ప్రతి ఒక్కళ్ళకి మేము సహాయం చేశామనే చెప్తుంది, కానీ బాధితుల విషయానికి వస్తే మాకు అందలేదని చెప్తారు. సో కాబట్టి
కొంతమందికి అందిద్ది, కొంతమంది అంది ఉండకపోవచ్చు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ వరకు మునిగిపోయినటువంటి వాళ్ళకి 25,000, ఫస్ట్ ఫ్లోర్ మునిగినటువంటి వాళ్ళకి 10,000 ఇస్తామని చెప్పారు. అలానే 2-వీలర్లకి 3,000, 4-వీలరు 3-వీలర్లకి 10,000 ఇలా కూడా ప్రకటించడం జరిగింది. అలానే మున్సిపల్ వర్కర్లని, ఫైర్ స్టేషన్ సిబ్బందిని వివిధ జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో వినియోగించడం జరిగింది. ఇంటి వద్దకే కొన్ని సరుకుల కిట్, రేషన్ కిట్ అందించడం జరిగింది. అలాగే ఆహారం అందించడం జరిగింది, డ్రోన్ల ద్వారా అందించడం జరిగింది, హెలికాప్టర్ల ద్వారా అందించడం జరిగింది, రెస్క్యూ ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో చేశారు. వరదల సమయంలో ఒక ఎత్తు అయితే వరదల తర్వాత ఒక ఎత్తు. ఎందుకంటే ఈ బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి లోన్లు రెన్యూ చేయించడం కావచ్చు, లేదంటే క్లైమ్స్కి సంబంధించినటువంటివి కావచ్చు. క్లైమ్స్ కోసం ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి కావలసినటువంటి సమాచారాన్ని అందించడమో, క్లెయిమ్లు అప్లై చేయటమో, ఆల్రెడీ ఇన్సూరెన్స్ చేపించని వాళ్ళు లేదా ఎక్స్పైర్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయటం కావచ్చు. ఇలా ఇవి వరదల తర్వాత వచ్చేటువంటి సమస్యలను అంచనా వేయటం అనేది ఒక విషయం అన్నమాట. సో ఇందులో కొంతవరకు ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా ప్రతి ఒక్క వ్యక్తికి అన్నీ అందకపోవచ్చు, ఇంకా అందని వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు, అందరికీ అందినివని నేను కూడా అనను. సో కొంత అసంతృప్తి అయితే ఉంది దీంట్లో. ప్రభుత్వం ఎంత కష్టపడినా ఎంత చేసినా కొంత అసంతృప్తి అయితే ఖచ్చితంగా ఉంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇక దీంట్లో చూద్దాం, చెయ్యని పనులు ఏమున్నాయి అనేది కనుక చూస్తే, ఫస్ట్ విషయం ఏంటి అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ దీపావళి నుంచి ఇప్పుడు ఇస్తానని చెప్పారనుకోండి, ఇంకా అమలు అవ్వలేదు కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఉచిత గ్యాస్ సిలిండర్ 3 ఇస్తామన్నారు, ఏడాదికి 3 ఒకటి కూడా ఇవ్వలేదు. 2, 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి ప్రతి నెల 1,500 రూపాయలు. సో ప్రతి నెల 1,500 ఇస్తామన్నారు కదా, ప్రతి నెల ఇది ఇవ్వలా. దీంతో పాటుగా నిరుద్యోగ భృతి, నాలుగు, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ప్రతి ఒక్కళ్ళకి 15,000 రూపాయలు. ఇవన్నీ ఇవ్వనివి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరు, రైతు భరోసా ఎంత, 20,000 ఏడాదికి ఇవ్వలా. 7 అంశం, వీటితో పాటుగా బీసీలకు రక్షణ, అలాగే అందరికీ ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం చేసే విధంగా పూర్ టు రిచ్ చేస్తామన్నారు. సో ఇక పూర్ టు రిచ్ అంటే అది ఇమీడియట్గా అయ్యేది కాదనుకోండి, సో ఆ విషయం పక్కన పెట్టేసేస్తే ఇక్కడ కూడా 7 అంశం మనం వరదల్నే తీసుకుందాం. వరదల్ని సమర్థవంతంగా ఎదుర్కోవటంలో ప్రభుత్వం విఫలమైంది. సో ముందుగానే సమాచారం తెలిసినప్పటికీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించలేదు అనేటువంటి ఆరోపణలు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీంతో పాటుగా ప్రభుత్వం సహాయం అందించలేదు, ఏదో బయట ఉన్నటువంటి వాళ్ళని, ఆ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళని బోట్లలో తీసుకెళ్లారే తప్ప లోపలకు వచ్చి తీసుకువెళ్ళలేదు. దాదాపు 7 నుంచి 8 రోజులు వరద పరిస్థితి ఉంది. అలాగే బయట ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం అందింది, లోపల ఎక్కడో చిక్కుకుపోయినటువంటి వాళ్ళకి ఆహారం అందలేదు. దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారమే 38 పైన మృతి చెందారు. ఇక ఆస్తి నష్టం 1,000 కోట్ల రూపాయలు.
సో వీటన్నిటికీ కారణం ప్రభుత్వమే అనేది ఒక వర్షన్. సో ఓవరాల్గా మరి ఈ 100 రోజుల్లో జరిగినటువంటివి ఇవి. దీన్ని బట్టి కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు ఏంటి అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి.